రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం రోజున అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు. దీంతో పాటు విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. అనంతరం పలువురు ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడం వల్ల అనేక మంది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని, దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు రంజిత్ డిమాండ్ చేశారు. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. విషయం దేనికోసం అనగా, ఈరోజు ఫెండిలో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల కాక అనేక మంది లక్షల మంది వేల మంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమే ప్రమాదం ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఈరోజు ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు లేక టీచర్స్ లేక ఒక్కొక్క ఎంయూ 5 మండలాల ఇన్ఛార్జిగా చేస్తూ ఈరోజు విద్యను నిర్వీర్యం చేసే కుట్ర ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల కేసీఆర్ ఈరోజు చేస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ రాక రాష్ట్రంలో పిట్టల రాలిపోతే నిరుద్యోగ నోటిఫికేషన్, టీచర్ పోస్టులు ఎంఏ పోస్టులను భర్తీ చేయాలి, ఈరోజు ఫెండి ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, అలాగే హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు గుట్ల ఉద్యోగ నోటికం విడుదల చేయకుంటే రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కాషాయ జెండా కాగడ జెండా పట్టుకుని తీవ్ర ఉద్యమాలు వేస్తాం. ఏ మంత్రిని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ జిల్లా లోపల తిరగనేమని తెలియజేస్తూ ఉన్నాం.